అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడిగే ప్రశ్న ఏమిటి అంటే, ఒకవేళ ఈ సర్వసృష్టికి అల్లా ఒక్కడే దైవం అయితే, అల్లాను ధిక్కరించేవారు, అల్లాను ఆరాధించని వారు కూడా సంతోషంగానే ఉన్నారు కదా. మరి ఒకవేళ అల్లాయే దేవుడైతే వీరందరూ సంతోషంగా ఉండకూడదు కదా. అల్లాని ఆరాధించే వాళ్ళే ఎక్కువ సంతోషంలో ఉండాలి కదా. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అల్లాహ్ అనే పదం అరబిక్ పదం. అల్లా అనే పదం అరబిక్ పదం. దాని యొక్క అర్థము నిజ ఆరాధ్య దైవము లేదా ఆరాధనకు అర్హుడు ఇలా. అయితే అల్లా అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఆ అల్లా అనేది అరబిక్ పదం. ఇప్పుడు దైవాన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి గాడ్ అంటారు, ఉర్దూలో ఖుదా అంటారు. ఇప్పుడు పేర్లు వేరువేరుగా ఉన్నాయి, కానీ దైవం ఒక్కడే. రెండో విషయం ఏమిటంటే, పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా ఆ సర్వసృష్టికర్త అయినటువంటి దైవం ఈ మాట చెప్ప, నన్ను ఆరాధించిన వాళ్ళనే సంతోషంగా ఉంచుతాను, నన్ను ధిక్కరించే వాళ్ళని నేను కష్టాలలో పడేస్తాను, ఎక్కడా లేదు. ఎందుకంటే మనం చరిత్రను గనక చూస్తే, ఫిరౌన్ ఎవరండి ఇతడు, నేనే దైవాన్ని అన్న మాట అన్నాడు. వాడు ఎన్నో వందల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా బ్రతికాడు. మరి అల్లాను ఆరాధించలేదు, పైగా నేనే దేవుడు అన్నాడు. మరి అలాంటి వాడు కష్టాల్లో ఉండాలి కదా, బాధల్లో ఉండాలి కదా, ఇబ్బందుల్లో ఉండాలి కదా. మరి రాజులు ఎలా బ్రతికాడు అంటే, దీనికి ఒక్కటే సమాధానం, దైవం తాను సృష్టించినటువంటి జీవరాశుల విషయంలో ఈ భూమి మీద ఎట్టి పరిస్థితిలో కూడా తనను ఆరాధించిన వాళ్ళనే సంతోషంగా ఉంచుతాను అని, లేదా తనను ధిక్కరించే వాళ్ళని కష్ట నష్టాలకు గురి చేస్తానని ఆ సృష్టికర్త ఖురాన్ మజీదులో ఎక్కడ చెప్పలేదు. మరి అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, మరి దైవాన్ని ఆరాధించేటువంటి ముస్లింలు కొన్ని కష్టాలు పడుతుంటారు, కొన్ని బాధలు పడుతుంటారు, కొన్ని ఇబ్బందులు పడుతుంటారు, కొన్ని సమస్యల్లో ఉంటారు, దీనికి గల కారణం ఏమిటి అని. ఈ మాట ఖురాన్ మజీదులో దైవం సెలవిచ్చాడు, నిశ్చయముగా విశ్వాసులకు మేము తప్పకుండా పరీక్షిస్తాము. ఎగ్జామ్ ఉంటుంది కదండి, పరీక్ష. ఎవరికి పరీక్ష ఉంటుంది? స్కూల్లో చదువుకునే పిల్లలకు, కాలేజీలో చదివే వాళ్ళకి, విద్యార్థులకు, వాళ్ళకే పరీక్షలు ఉంటాయి, అంతేనా? రోడ్డు బయట తిరిగే వాళ్ళకి పరీక్షలు ఉండవు. అలాగే ఆ సృష్టికర్త అయినటువంటి దైవం తనను నిజదైవముగా ఆ సృష్టికర్తని విశ్వసించి ఆయన మీదే భారం మోపినటువంటి వారిని పరీక్షిస్తాను అన్నాడు. దానికోసం ముస్లింలకి ఈ పరీక్షలు అనేవి సహజం. మరి ఇక్కడ విషయం ఏమిటంటే, దైవాన్ని ధిక్కరించిన వాళ్ళు వెంటనే నాశనం అయిపోవడం, కష్టాల్లో ఉండడం, బాధల్లో ఉండడం జరుగుద్ది అంటే జరగదు. ఇది ఎంత మాత్రం కూడా జరగదు. ఎందుకని? అసలు జీవితం ఇది కాదు కదా. ఖురాన్ మజీదులో ఆ సర్వసృష్టికర్త అయినటువంటి దైవం ఏమన్నాడంటే, ప్రజలారా, మీరు ఇహలోకం యొక్క జీవితంతో సంతోషిస్తున్నారా, పరలోకము ముందు ఇహలోకం చాలా చిన్న జీవితం అంటాడు. మరి ఇప్పుడు ఈ జీవితం చిన్నది అన్నాడు, తర్వాత పరలోకం పెద్దది అన్నాడు, విశ్వాసులకు ఈ జీవితం పరీక్ష అన్నాడు. మరి ఎవరైతే తనను ధిక్కరిస్తారో వారిని పరలోకములో ప్రశ్నిస్తాను అన్నాడు తప్ప, ఇహలోకంలో నాశనం చేస్తాను, కష్టాలు పాలు చేస్తాను, బాధలు పెడతాను, ఇబ్బందులు పెడతాను, ఈ మాట ఖురాన్లో అల్లా తాలా ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఎవరైతే అల్లా ఒక్కడేని ఆరాధిస్తున్నారో వారికి వచ్చే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, ఇవన్నీ ఆ దైవం తరపున వచ్చేటువంటి చిన్న చిన్న పరీక్షలు.
మరి ఎవరైతే అల్లాయే లేడు లేదా అల్లాని మేము ఆరాధించమన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అలా ఉన్నారు అంటే కారణం దానికి ఏమిటి? అసలు వాళ్ళు అలా ఉండకూడదు కదని మేము అనుకుంటున్నామంటే అది రాంగ్. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అల్లా ఖురానే మజీదులో సెలవిచ్చాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, నేను సమస్త లోకాల పోషకుడైనటువంటి ఆ అల్లాకే సమస్త పొగడ్తలు తగి ఉన్నవి అని అన్నాడు. అల్లా ఏమన్నాడు? సమస్త లోకాల పోషకుడైనటువంటి ఆ అల్లాకే సమస్త పొగడ్తలు తగి ఉన్నవి అన్నాడు. మరో చోట అల్లా ఖురాన్ మజీదులో అంటాడు ఏమని, వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్ఖుహా, ఈ భూమిపై నడిచేటువంటి ప్రతి జీవికి ఆహారం బాధ్యత దైవానిది అన్నాడు. ఇప్పుడు ఆయన తారతమ్యాలు ఆయన చూపించడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆయన ఆరాధించిన వారికి కూడా ఆయన సుఖసంతోషాల్లో ఉంచుతాడు. అవసరమైతే ఇంకా పరీక్షలు వాళ్ళకే ఉంటాయి, ఆయన ఆరాధించే వాళ్ళకి. ఆయన ఆరాధించలేని వాళ్ళకు కూడా ఆ దైవము ఆహారం పెడతాడు, అవసరాలు తీరుస్తాడు, వాళ్లకు ఉన్నటువంటి జీవితాల్లో కష్టాలు దూరం చేసి సుఖసంతోషాలతోనే ఉంచుతాడు. ఎందుకని, జీవితం ఇది అసలు కాదు, పరీక్షా స్థలం, ఇది కేవలం పరీక్షా స్థలం మాత్రమే. రిజల్ట్ అంటే రిజల్ట్స్, ఏదైతే మనకి పరీక్ష తర్వాత ఏవైతే మనకి ఆ ప్రతిఫలం అనేది వస్తుందో అది పరలోకంలో. ప్రశ్నలు కూడా అక్కడే జరుగుతాయి అన్నమాట. నీవు నన్ను ఎందుకు తెలుసుకోవాలా? తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు. అయ్యే ప్రపంచంలో ప్రతి చిన్నదాని గురించి కూడా మనిషి తెలుసుకున్నాడు కదా. మరి సృష్టిని అంతా కూడా నడిపించే ఒక పవర్ ఉందని తెలుసుకోకపోతే అది ఎవరి తప్పది? మానవుడి తప్పది. ప్రతిదీ తెలుసుకుంటున్నాడు ప్రపంచంలో, ప్రతి చిన్నది తెలుసుకున్నాడు. మరి చిన్నదాని నుంచి తెలుసుకున్నప్పుడు ఇంత సృష్టి దానికి అదే ఎలా పుట్టింది అనుకున్నావు నువ్వు? దానికి అది ఎలా తయారైపోయింది అనుకున్నాను? ఇది దేవుడు పరలోకంలో అడుగుతాడు. అందుకోసం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే సుఖంగా ఉంటారు, ఆరాధించలేని వాళ్ళందరూ నాశనం అయిపోతారు, కష్టాల్లో ఉంటారు అనుకోవడం అది మన రాంగ్ థింకింగ్, అంటే తప్పు ఆలోచన. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.